జంప్ జిలానీలకు సంకటంగా అవిశ్వాస తీర్మానం. వైఎస్ఆర్సీపీ కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఆ పార్టీ జంప్ జిలానీ ఎంపీలకు సంకటంగా మారింది. అవిశ్వాసానికి మద్దతు తెలపాల్సిందిగా ఇప్పటికే వైఎస్ఆర్సీపీ విప్ జారీ చేసింది. దీంతో ఇప్పటికే పార్టీ నుంచి వెళ్లిపోయిన కొత్తపల్లి గీత, బుట్ట రేణుక, పొంగలేటి, ఎస్పీవై రెడ్డి తప్పనిసరిగా మద్దతు తెలపాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో టీడీపీ అవిశ్వాసానికి తన 14 మంది ఎంపీలు మాత్రమే మద్దతు కూడగట్టుకోగలదు. జంప్ జిలానీల మద్దతు మాత్రం వైఎస్ఆర్సీపీకే దక్కనుంది. అవిశ్వాస తీర్మానం చర్చించాలంటే దాదాపు 54 మంది ఎంపీల మద్దతు అవసరం. కానీ అంతకంటే ఎక్కువ మంది సభ్యుల మద్దతును కూడగట్టే అవకాశం ఉంది. ఇప్పటికే మోదీని ఎదుర్కొనేందుకు అన్ని స్థానిక పార్టీలు ఏకదాటిపై వచ్చాయి. టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తామని ప్రకటించాయి. కాంగ్రెస్ కూడా చేయి కలపడంతో అవిశ్వాసానికి మద్దతు ఇచ్చే ఎంపీల సంఖ్య మరింత పెరిగింది. మొత్తంగా చూసుకుంటే టీఆర్ఎస్ 11, టీడీపీ 14, వైఎస్ఆర్సీపీ 9, సిపిఎం 9, సిపిఐ 1, ఎంఐఎం 1, ఏఏపీ 4 కలిపి 49. ఇక ప్రధాన పార్టీలైన తృణమూల్ 34, బీజేడీ 20, ఏఐడిఎంకే 37, కాంగ్రెస్ 48, ఎన్సిపి 6, ఎస్పి 5, మొత్తం 150 ఎంపీల మద్దతు ఇప్పటికే లభించింది. అలాగే 200 మంది సభ్యుల మద్దతు లభించే అవకాశం కనిపిస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మోదీపై ఆగ్రహంగా ఉన్న పార్టీలన్నీ ఈ అవిశ్వాసం తీర్మానంతో ఒక్కటిగానున్నాయి. దీంతో మోదీని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చునని ఆయా పార్టీ అధ్యక్షులు భావిస్తున్నారు.